హాయ్, వెల్కమ్ టు నమస్తే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ జిలాని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈ పట్టిల్ని మనం క్లీన్ చేసేదానికి మన గోల్డ్ షాప్ అడిగిపోయి ఇచ్చిన తర్వాత వాళ్ళు 50 100 చార్జ్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు 2-3 సార్లు మనం తిప్పుకుంటారు వాళ్ళ షాప్ కాడికి. ఓకేనా, మనం ఎక్కడికి పోకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎటువంటి ఖర్చులు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి చాలా ఈజీగా. ఓకే ఫ్రెండ్, ఈ వెండి పట్టీల్ని 2 రకాలుగా క్లీన్ చేస్తాను, ఇంకా 2 రకాలు కూడా క్లీన్ చేయొచ్చు. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో. పెద్ద పెద్ద ప్లేట్లు, గ్లాసులు, వెండి వస్తువులు, మీ బొమ్మలు ఉంటారు కదా దేవుడి బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మ, వెండి వస్తువులు, అలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ వీడియో మీరు చూడాలంటే కామెంట్ చేసి చెప్పండి నాకు, ఆ వీడియో చేయమని, ఆ వీడియో మీకోసం చేసి పెడతాను నేను. ఓకే ఫ్రెండ్, చూస్తున్నానండి. ఓకే ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు చాలామంది ఇలాంటి పట్టీలో వాడుతున్నారు, లేటెస్ట్ మోడల్ అని, చాలా స్మూత్గా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, ఈ పట్టీలు క్లీన్ చేసి 6 నెలలు అవుతుంది, చూడండి ఏమాత్రం షైనింగ్ లేదు, కొంచెం మట్టి పడింది అప్పుడే. ఓకేనా, దీన్ని మనం సింపుల్గా మీరు ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను, ఈ చిన్న పట్టీని. ఓకేనా, ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు మీరు వెళ్తారు కదా, చాలా ఈజీగా సింపుల్గా మీరే క్లీన్ చేసుకుని ఇంటికాడ తీసుకుని వేసుకుని పోవచ్చు. కొత్త పట్టీలాగా కనిపిస్తాయి అప్పుడు ఇవి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్న పట్టీలు క్లీన్ చేస్తాను, మళ్ళీ పెద్ద పట్టీలు కూడా క్లీన్ చేస్తాను. పెద్ద పట్టీలకి ఈ ప్రాసెస్ పనికిరాదు, వేరే ప్రాసెస్ ఉంది. ఓకేనా, ఈ తర్వాత చేద్దాం ఇది. ఈ చిన్న పట్టీలకి క్లీన్ చేసేందుకు కావాల్సిన వస్తువులు ఒక కోల్గేట్ టూత్పేస్ట్, ఓకేనా, ఒక బ్రష్, కొద్దిగా వాటర్ కావాలా మనకు. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకోండి, గిన్నెలో మనకు 2 పట్టీలు ఉన్నాయి కదా క్లీన్ చేసే పట్టీలు, 2 దీంట్లో వేసేయండి. ఓకేనా, ఆ తర్వాత మన కోల్గేట్ టూత్పేస్ట్ ఉంది కదా, ఇది నేను 10 రూపాయలు తెచ్చాను మీకు చూపిద్దామని, కొత్తది. ఎంత పేస్ట్ పడుతుంది ఈ పట్టీలు క్లీన్ చేసేదానికి మీకు తెలుస్తుందని తెచ్చాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి, కొద్దిగా వాటర్ తీసుకోండి, చేతులు తడుపుకోండి బాగా కొద్దిగా వాటరు. ఆ తర్వాత పేస్ట్ ఉంది కదా కోల్గేట్ పేస్ట్, వైట్ తీసుకోండి, కలర్ వద్దు. ఓకేనా, మన చేతులు కొంచెం రఫ్ చేసుకుందాం. మన పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీల మీద కొంచెం ఈ విధంగా రఫ్ చేద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రఫ్ చేయండి మీరు పట్టీల మీద. కొద్దిగా వాటర్ తడుపుకోండి గట్టిగా ఉంటే, ఈ విధంగా చేయాలా. ఎక్కువసేపు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్ చేస్తాను. ఓకేనా, ఆ తర్వాత మన బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్లో కొద్దిగా కొలిగట్టు తీసుకోండి ఈ విధంగా. ఓకేనా, మన పట్టీ ఉంది కదా, ఈ పట్టీ మీద కొద్దిగా రఫ్ చేయండి ఈ విధంగా. మీకు ఎక్కడ ఎక్కువ మట్టి ఉందో అక్కడ బాగా రఫ్ చేయండి, పట్టీల్లో ఎక్కడెక్కడ మట్టి ఎక్కువ కనిపిస్తుందో అక్కడ బాగా రఫ్ చేయండి బ్రష్తో. ఈ విధంగా చేస్తే చాలా ఈజీ క్లీన్ అయిపోతుంది, స్మూత్గా రఫ్ చేయండి, మళ్ళీ హార్డ్గా వద్దు. ఓకేనా, ఏమైనా తెగిపోవచ్చు గొలుసులు, చిన్నంగా చేయండి, స్మూత్గా చేయండి పట్టీలు కట్ కాకుండా, లేదంటే తెగిపోతుంది ఒక్కోసారి, జాయింట్లు ఉంటాయి పట్టీలు. ఈ విధంగా చేసిన తర్వాత కొద్దిగా పేస్ట్ తీసుకోండి, మరా కొద్దిగా పేస్ట్ తీసుకున్న తర్వాత చూడండి ఈ పట్టీల మీద కొద్దిగా బాగా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పేస్ట్ పూసుకున్న తర్వాత ఓకేనా, కొంచెం సోడా కలుపుకుందాం దీంట్లో, బేకింగ్ సోడా, దోశలో వేస్తాం కదా ఆ సోడా, ఇది కొద్దిగా వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. ఈ విధంగా బేకింగ్ సోడా, కొంచెం పేస్ట్, మిక్సర్ మాని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు దీన్ని నానబెడితే 10 నిమిషాలు ఆటోమేటిక్గా ఇదే క్లీన్ అయిపోతుంది, మనం రఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, బేకింగ్ సోడా పేస్ట్లో 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని కడుక్కోవచ్చు మనం నీళ్ళల్లో. ఓకేనా, పట్టీల్ని మనం కడిగిన తర్వాత కొత్తదిలా కనిపిస్తుంది. ఒకవేళ మీ పట్టీలకి ఎక్కువ మురికి ఎక్కువ నల్లగా ఉంటే 10 నిమిషాలు నేను నానబెట్టాను, మీరు ఏం చేస్తారంటే కనీసం ఒక 1/2 అవర్ అని పెట్టండి. 1/2 అవర్ పెడితే ఇది బాగా క్లీన్ అయ్యి ఆటోమేటిక్ అయ్యి వచ్చేస్తే మనం ఎక్కువ రఫ్ చేయకుండానే. ఓకేనా, ఇప్పుడు మొన్న దీన్ని వాటర్లో కొంచెం
క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పట్టీలని వేరే వాటర్లో కొంచెం కడుక్కుందాం బాగా క్లీన్గా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, వేరే వాటర్లో కడుక్కున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉండేదో. చూడండి కొత్తదిలాగా ఉన్నా షైనింగ్ చూడండి ఎలా వస్తుందో. బ్యాక్ సైడ్ కూడా చూడండి కొత్తదిలాగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం వాటర్ ఉంది కొద్దిగా కూడా తుడుచుకుందాం బాగా. ఓకేనా, ఇప్పుడు షైనింగ్ కూడా ఉంది కదా పట్టీలు చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో చాలా ఈజీగా. ఈ విధంగా మీకు క్లీన్ రాకపోతే ఇంకో వేరే మార్గం ఇంకోటి ఉంది, నేను చేస్తాను ఇప్పుడు చూడండి. కాబట్టి ఆ విధంగా చేస్తే 100% మీకు క్లీన్ అవుతుంది. ఓకేనా, పేస్ట్ నేను 10 రూపాయలు తెచ్చాను, మీకు చూపిద్దాం ఎంత ఖర్చు అవుతుంది పేస్ట్ అని. చూడండి కొద్దిగా పేస్ట్ వాడాను, పేస్ట్ అంతా దీంట్లోనే ఉంది. ఓకేనా, ఎక్కువ పేస్ట్ కూడా వాడలేదు, పట్టీలు అయితే క్లీన్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్ చూడండి, 3 పట్టీలు ఒక చోట పెట్టాను. చూడండి ఇది కొత్త పట్టీ, ఇది మనం క్లీన్ చేసాం కదా మధ్యలో, అది ఆ పట్టీ ఇది. ఓకేనా, ఫస్ట్కి చిన్న పట్టీ ఉంది కదా మనం పేస్ట్ ద్వారా క్లీన్ చేసాం, ఆ పట్టీ చూడండి ఏది ఎలాగుందో మీరే చూసి చెప్పండి ఎంత క్లీన్గా అయిందో. ఓకేనా, అన్నీ కొత్తదిలాగానే ఉన్నాయి, ఏది పాతగా అనిపించడం లేదు, సూపర్గా వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, పాత పట్టీలని కొత్త పట్టీలా ఎలా తయారు చేయాలి. మన షాప్కి పోకుండా ఒక రూపాయి ఖర్చు కాకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, పట్టీలని చాలా ఈజీగా మనం మెరుగుపెట్టవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, ఇలాంటి క్రియేటివ్ ఐడియాలతో ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్.